నామ్కే వాసిగా మారిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గతంలో మినీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా పేరు సాధారణ ప్రసవాలు కుటుంబ నిహితుల చికిత్సలు అక్కడే గ్రామీణకు అందుబాటులో పలు వైద్య సేవలు ఇప్పుడు అదంతా గత వైభవమే నిధులు మందులు సర్జికల్స్ లేవు ఇద్దరే ఉన్న అందని సేవలు మందుల దుకాణాల్లో మారిన వైద్యం వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి అంటూ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్పే మాట ఇది ఒకేసారి పదహారు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు నాడు నేడు ఆసుపత్రులు రూపురేఖలు మార్చేస్తున్నారు ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు కానీ రాష్ట్ర ఆరోగ్య రంగానికి ప్రాథమిక స్థాయిలోనే జబ్బు చేసింది అంతంత మాత్రంగా నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ పేరుతో మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తుంది ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బుతో కూడినటువంటి వ్యవహారం ఆసుపత్రుల్లో మన దగ్గర ఏరియాలో క్లినిక్ల్లో ఆపరేషన్స్ చేశారంట మనకు తెలుసా పిహెచ్సిలో ఆపరేషన్ చేశారనేటువంటిది అలాగే సర్జికల్స్ చేశారని మనకేమన్నా తెలుసా ఆంధ్రజ్యోతి చెప్పింది గత ప్రభుత్వ హయాంలో అప్పుడు అన్ని ఆపరేషన్స్ కూడా మనందరం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మానేసి కంప్లీట్గా గవర్నమెంట్ ఆసుపత్రులకి వెళ్ళి చేయించుకున్నాం అక్కడ ప్రైవేట్ క్లినిక్కులలో ఏకంగా ఆపరేషన్స్ చేశారు ఏది గవర్నమెంట్ క్లినిక్కులలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్సే చేశారు అప్పట్లో ఇప్పుడు అవన్నీ ఎక్విప్మెంట్ అంతా జగన్ తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుని ఇప్పుడు అక్కడ ఏం చేయనియట్లేదు వార్తలు రాసేటువంటి క్రమంలో ఎలాంటి అయినా రాయొచ్చు ఏ విషయమైనా జమ్మచ్చానికి సాక్ష్యం ఖచ్చితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈ మధ్యకాలంలో డెవలప్ అవుతూ ఉన్నాయి ఇంకా డాక్టర్లు అక్కడ అపాయింట్మెంట్లు చేసి మరి ప్రత్యేకంగా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు ఇదివరకు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీలకు లేకపోతే కనుక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళేటువంటి వాళ్ళు క్రమంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గరికి రావడం ప్రారంభించారు దాన్ని ఇప్పుడు ఒక విష ప్రచారం చేయడం ఇంకోటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇదే జగన్ సొంత లెక్కగా కేంద్ర ప్రభుత్వ కాన్సెప్ట్ దాన్ని ఇప్పుడు తీసుకొస్తంటే రాబోయేటువంటి మంచిని కూడా ముందే తుపుక్కని నోట్లో వేయటం ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులు బాగుపడాలి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మన వాళ్ళు ఎక్కువ ఉంటారు మనకి నచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ ఆసుపత్రులు బాగుపడతా కానీ మనం వాళ్ళని సాటిస్ఫై చేయలేము ఇంకొకటి ఇక్కడ ఏం జరిగినా సరే ఒక నెగిటివ్ ప్రచారం చేయాలి అక్కడ ఆస్తులు ఇక్కడ ఏ ఏమీ జరగకపోతే అప్పుడు గవర్నమెంట్ ఏ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ ఆసుపత్రులకి డిమాండ్ పెరుగుతూ ఉంటుంటే ఆ ప్రాంతంలో మన ఆస్తులు ఎక్కువ అవుతాయి మన ఆస్తులు ఉన్నటువంటి చోట్ల ఊరు బాగుపడాలి ఇతర ఊళ్ళన్నీ నాశనం అయిపోవాలి ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జాడ్యంతో తమ చేతిలో ఉన్న పత్రికలను అడ్డం పెట్టి జరిపేటువంటి కుట్రలో భాగంగా కంటిన్యూగా జరుగుతున్నటువంటి మరొక ఎదవ తెలివితే